అదండి సంగతి ఇది శుక్రవారం తీసిన వీడియో అన్నమాట శుక్రవారం అంటే ఏ శుక్రవారం అనుకురేరు నిన్న తీసిన వీడియోనేనండి హలో అండి నా పేరు శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఇంకా వీడియో విషయానికి వస్తే నేను అసలు ఇవాళ వేరే వీడియో షేర్ చేద్దాం అనుకున్నానండి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో నన్ను అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు వాటికి సమాధానాలు ఇస్తూ అయితే వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ షేర్ చేయమని అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వమని అలాగే నా గోల్డ్ జ్యువెలరీ షేర్ చేయమని ఇంకా రోటి పచ్చళ్ళు షేర్ చేయమని వర్క్ మేనేజ్మెంట్ షేర్ చేయమని డే అంతా ఎంత హ్యాపీగా యాక్టివ్గా మీ పనులన్నీ ఎలా చేసుకుంటున్నారు ఒకసారి కంప్లీట్ డే రొటీన్ షేర్ చేయమని ఇలా చాలామంది చాలా చాలా అయితే చక్కగా అడుగుతూ ఉన్నారండి నాకు వాళ్ళందరూ కమెంట్లు పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ వాల్యుబుల్ టైం తీసుకుని నా కోసం ఎంత ప్రేమగా అన్నీ అడుగుతున్నారు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు అనుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ కమెంట్లు చూసినప్పుడల్లా కానీ అన్నీ చేయాలనిపిస్తుంది కొంచెం టైం కుదరక ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుందండి అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను ఇంకా వాటన్నిటికీ సమాధానాలు ఇస్తూ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకైతే నిన్న మేము మెట్రోకి వెళ్ళాము సరుకులకి ఇంకా మెట్రోకి వెళ్ళి ఆ సరుకులన్నీ అన్ప్యాక్ చేస్తూ మీ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను కానీ ఆ మెట్రో నుంచి వచ్చేసరికి నాకేంటో ఫుల్గా హెడేక్ వచ్చేసింది మార్నింగ్ నుంచి ఉందిలేండి ఈవినింగ్కి ఇంకా అది పీక్స్కి వెళ్ళింది నాకేమన్నా హెల్త్ ఇష్యూ ఉంది అంటే ఏదో సివియర్ కాదులేండి ఆ హెడేక్ అంతకుమించి ఏమీ రావు కానీ ఆ హెడేక్ వచ్చినప్పుడు మాత్రం చాలా చికాక్గా అనిపిస్తుంది ఏ పని అంత కాన్సన్ట్రేట్గా కొంచెం హ్యాపీగా అలా ఏం చేయలేం కదా బాగా స్ట్రెస్గా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఆ రోజు నైటు థర్స్డే అనమాట థర్స్డే వెళ్ళాము ఇంకా నైట్ తెచ్చేసి ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా నేను డిన్నర్ చేసి అయితే పడుకునిపోయాను ఇంకా అవన్నీ అన్ప్యాక్ చేయడానికి అవ్వలేదన్నమాట ఇంక ఇది ఫ్రైడే అనమాట నెక్స్ట్ ఫ్రైడే ఇంకా సరే పైగా మనం ఇదిలో ఉన్నప్పుడు హెడేక్ కొంచెం స్ట్రెస్గా ఉన్నప్పుడు మనం అన్నీ పీస్ఫుల్గా కూడా చేయలేం కదా మీకు ఆన్సర్స్ ఇద్దామన్నా కూడా కొంచెం కూల్గా కామ్గా ఉన్నప్పుడే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలననిపించింది సో అందుకని ఆ వీడియో నెక్స్ట్ అయితే షేర్ చేస్తానండి మీకు తెలుసు కదా నేను డే బై డే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇది ఇప్పుడు సాటర్డే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మండే అయితే వీడియో వస్తుంది సో మండే రోజు ఖచ్చితంగా ఆ వీడియో షేర్ చేయడానికి అయితే చూస్తానండి ఇంక ఇది ఫ్రైడే మార్నింగ్ అండి ఏది ఎలా ఉన్నా ఇంట్లో పనులు అయితే మన కోసం వేచి ఉంటాయి కదా ఇంకా మార్నింగే లెగుస్తున్నాను ఇదివరకు అయితే 5:00 లేచేదాన్ని ఇప్పుడు మా పెద్దమ్మ అయితే ఎంత వల్ల 4:30కే లెగుస్తున్నాం ఇద్దరం ఇంకా 4:30కి లేచి అన్ని పనులు అయితే అయిపోయాయండి అన్నీ అంటే అన్నీ కాదండి ఇంట్లో క్లీన్ చేసుకోవడం బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టుకోవడం ఫ్రెష్ అయిపోయి పూజ వరకు అయిందనమాట ఇంక ఇదిగోండి మా వారి యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తున్నాను ఇంకా 1 by 1 పనులు మన కోసం ఉంటాయి కదా అదే హెడేక్ లేదనుకోండి యాక్టివ్గా ఫాస్ట్గా చేసేస్తాను కొంచెం ఇలా ఏదన్నా ఉన్నప్పుడు కొద్దిగా స్లోగా చేస్తాను ఇంకా మా వారైతే వచ్చి చెప్తూ ఉన్నారు ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేచావు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఈ పూట కన్నా అని చెప్పి ఇంకా లేదులే అలవాటు అయిపోయింది అదేంటో మనం డైలీ ఒక టైంకి లేవటం అలవాటు అయిపోతే ఇంకా ఆ టైంకి మనం అలారం పెట్టుకోకపోయినా మెలకు వచ్చేస్తుంది కదా సో అదే నా పరిస్థితి నాకు ఆ 4 నుంచే ఇంకా టైము మెలకు వచ్చేస్తుంది అనమాట ఇంకా టైం అవుతుంది అన్న ఇదిలో ఉంటాను నేను అలా 4:30కే లేచి ఇంకా పై పనులన్నీ అయిపోయినాయండి ఇంకా ఇదిగోండి బట్టలు ఐరన్ చేసేసాను ఇంకా పనిలో పని మా పిల్లల రిబ్బన్లు కూడా ఐరన్ చేసేస్తానని చెప్పి అవైతే తీసుకురమ్మన్నాను ఇంకా మా వారు ఒక 1/2 hour పాటు నాతో కూర్చుని అయితే కబుర్లు చెప్పి చక్కగా నన్ను కూల్ చేసేశారు కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది కదా ఇంకా నైట్ అయితే నేను పడుకునిపోయాను వీళ్ళే తర్వాత తిని అవన్నీ సర్దుకున్నారు ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పి కాసేపు అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా పొద్దున్నే హడావుడు తెలిసిందే కదండి ఉరుకులు పరుగులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హడావుడు అన్నట్టు ఇంకా మా పెద్దమ్మ అయితే స్నానం చేసి రెడీ అయిపోయింది మా వారు వెళ్ళారు స్నానానికి ఇంకా నేను ఇలాగ ఎదుగోండి వాళ్ళ రిబ్బన్లు అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఒక పని తర్వాత ఇంకొక పని అలా మన కోసం ఉంటూనే ఉంటాయి ఫాస్ట్గా కానిస్తేనే దట్టు మార్నింగ్ హడావుడైతే చెప్పక్కర్లేదు కదా ఇంకా ఐరన్ పని అయిపోయాక ఇదిగోండి పిల్లలకు పాలు కలిపిచ్చేస్తాను ఇంకా పొద్దున్నే లేవగానే సుప్రభాతం అది అయిపోగానే ఇలా రేడియోలో గరికపాటి గారి మాటలు ఇవన్నీ మా దినచర్యలో భాగం అన్నమాట
ఇంకవన్నీ వింటూ చక్కగా పనులు అయితే హ్యాపీగా ఫాస్ట్గా చేసేస్తాను. ఫ్రైడే కదండి, ఇంక అందుకని ఇదిగోండి ధూపం అది వేసుకుంటున్నాను. గుమ్మానికి మామిడి తోరణాలు అవి పెట్టేసుకుని మనలో ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎప్పుడో ఒకసారైతే ఫీల్ అయ్యే ఉంటారు కదండి. ఎంత మంచి పాటో, భలే హ్యాపీగా అనిపించింది రేడియోలో ఆ పాట వినేసరికి. ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్లో మా వారు మా పెద్దమ్మాయి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళాక చిన్నమ్మాయి నేను డ్రాప్ చేసి వస్తాను. ఇంకా వీళ్ళు 7:30 కల్లా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి ఇచ్చి ఇంకా బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా మావారైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయర్లేండి, ఆఫీస్లోనే తింటారు, జస్ట్ కాఫీ తాగి వెళ్ళిపోతారు. ఇదైతే చిన్నపాప కోసం మళ్ళీ రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. అది టైం చూసారా, 7:37 అవుతుంది. ఆమె స్కూల్ 8:30 కానీ ఆమె 8:15కి 8:00కి వెళ్ళిపోదాం అంటుంది. సో ఇలాగా అన్నీ రెడీ చేసేసి పెడుతున్నాను. దోశ పిండి అయితే ఉందిలేండి, ఇంకా సింపుల్గా దోశ వేసేస్తున్నాను. మా వాళ్ళు ఒక్క దోశ తింటారు, ఇంకా నెయ్యి కారం వాళ్ళకి ఫేవరెట్ కదా. ఇంకా నాకు చట్నీ చేసే శ్రమ కూడా లేదనమాట. సో దాంతో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చూసారా, అవన్నీ నా కోసం వెయిట్ చేస్తున్నాయి, నువ్వు ఎప్పుడు సర్దుతావు ఎప్పుడు సర్దుతావు అని. ఇంక ఈ మిక్చర్ అయితే తీసుకొచ్చామండి నిన్న మెట్రోలో. అసలు ఎప్పుడు కొనని ఇలాంటివి, బట్ ఎందుకో చూడగానే కొనాలనిపించింది. కానీ మా వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చింది. నైట్ అయితే కూర్చుని తినేశారంట ముగ్గురు. మార్నింగ్ అదే చెప్తూ ఉన్నారు, బాగుంది మిక్చర్ అని. చూసారా, చక్కగా దానికి క్లిప్ ప్యాక్ చేసి ఉంచారు గాలిపోకుండా. ఇంకా మా చిన్నమ్మాయికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఆమెకి జెళ్ళ వేసేసి ఆమెను స్కూల్లో డ్రాప్ చేసి రావాలి. ఇంకా స్నాక్స్కి అయితే ఇదిగోండి ప్యాన్ కేక్ చేశాను. ఇది నిన్న చేసిన బ్యాటర్ అండి. థర్స్డే ఈవినింగ్ మా పిల్లలు ఏదైనా ఎమ్మీగా కావాలన్నారు, వాళ్ళకి ఆ రోజు సెలవు కదా, ఇంకా అందుకని చెప్పి ప్యాన్ కేక్ బనానాలు పండిపోయినవి ఉంటే వాటితో చేసేసాను. అయితే ఈసారి గోధుమ పిండి వేస్ట్ చేశానండి. ఇంకా బ్యాటర్ కొంచెం ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి వాళ్ళకి స్నాక్స్ లాగా వేసి పెట్టేస్తున్నాను. మిక్చర్ ఉంది కదా, అది కొంచెం ఈ ప్యాన్ కేక్ ఒక హాఫ్ పెట్టేసి అయితే స్నాక్స్ బాక్స్ ప్యాక్ చేసేసాను. లంచ్ అయితే మధ్యాహ్నం ఇద్దామని లంచ్ అయితే చేయలేదండి. చెప్పాను కదా, ఇంకా కొంచెం హెడేక్ ఉండి ఇంకా అంత యాక్టివ్గా అయితే పనులు చేయలేకపోయాను. సో కొంచెం స్లోగా చేయడం వల్ల లంచ్ అయితే చేయలేకపోయాను. నాకు దగ్గరే కాబట్టి నేను మధ్యాహ్నం ఇచ్చేసి వద్దాంలే అని కొంచెం అలా కూల్గా అయితే పనులు చేసుకుంటున్నాను. ఇంక ఇదైతే అంతకుముందు ఎప్పుడో తీసిన వీడియో అండి, గోబీ రైస్ చేశాను. ఇది మీతో షేర్ చేద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. సో ఇంక ఇవాళ అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కువగా అందరూ గోబీతో కర్రీనే చేస్తారు కదా, ఎప్పుడూ ఆ కర్రీనే తిన్నా మనకు ఒక బోర్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇలా ఈ గోబీ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి, మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా. ఇంకా గోబీని అయితే ఒలిచేస్తున్నాను ఫస్ట్. జనరల్గా వీటిని ఇష్టపడకపోవడానికి వాటిల్లో పురుగులు ఉంటాయని చాలామంది భయపడతారు. అవి చక్కగా ఒలిచాక వాటిల్లో మనం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు పావు గంట నానబెట్టామనుకోండి, వాటిల్లో ఉన్న పురుగులన్నీ చక్కగా పైకి తేలితే మనకి క్లీనింగ్ కూడా ఈజీ అయిపోతుంది. ఇంకొక కారణం ఏంటంటే దాని నుంచి వచ్చే స్మెల్ బేర్ చేయలేక. అది కుక్ చేసేటప్పుడు మనం ఈ సాల్ట్తో పాటు షుగర్ కూడా వేసుకున్నాం అనుకోండి, దాని నుంచి వచ్చే స్మెల్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, మనకి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా ఉండదన్నమాట. ఇంక ఇవైతే కుక్ చేసుకుంటున్నాను. ఇంక ఉప్పు వేసేసాను కదా, ఇంకా కుక్ చేసుకోవడమే. ఇంకొక పక్క రైస్ కూడా కుక్ చేసుకుంటున్నానండి. మాది ఒక పొట్టు బియ్యం కదా, కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇంక ఇలా ఫ్రైడ్ రైస్ కానీ గోబీ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు రైస్లో కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే ఏంటంటే రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది. అలాగే మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదండి, కొంచెం పలుకుంచాలి, అప్పుడే తునిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా గోబీ అయితే కుక్ అవుతుంది, మరీ ఎక్కువ కుక్ చేయకూడదండి, మరీ మెత్తగా అయిపోతే పేస్ట్ అయిపోతే మనం మసాలాలు వేసి మిక్స్ చేసుకునేటప్పుడు మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో జస్ట్ అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసి అయితే ఇంకా నీళ్ళన్నీ వడగట్టేసి దానికి ఇంకా మసాలాలన్నీ వేసుకుంటున్నాను.
ఎక్కువేం కాదండి, జస్ట్ బేసిక్ మసాలా, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా మనం వేసినవన్నీ చక్కగా వాటికి బైండింగ్ అయ్యి ఉండాలంటే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. వాటన్నిటినీ కలిపేసుకుంటే ఆ తడితోనే సరిపోద్ది, ఎక్స్ట్రా వాటర్ ఏం పోయకుండా. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఏంటంటే ఆయిల్ వేయటం వల్ల కూడా ముక్కకి మసాలా అన్నది పట్టుంటుంది, అదే మనం మొత్తంగా వాటర్తో అలా కలిపేస్తే దాని నుండి జారిపోతుంది అన్నమాట ఆ ఉప్పు కారం కానీ అది. అందుకని ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయక్కర్లేదు, ఆ వేడికి దానికే ఇదైపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ముక్కకి అవన్నీ చక్కగా పట్టుంటాయి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవడమే. బాగా వేడిగా ఉంది ఇంకా, నాకైతే హడావుడిగా ఉంది. జనరల్గా కొంచెం చల్లగా అయ్యాక కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది, బట్ ఇంకా టైం లేదని వేడిగా ఉన్నప్పుడు ఇంకా అన్నీ కలిపేస్తున్నాను. ఇలా కలిపిన దాన్ని ఒక 10-15 మినిట్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నాకు టైం లేదు హడావుడి అని చెప్పాను కదా, ఇంక అందుకని వెంటనే చేసేస్తున్నాను. ఇంకా మసాలాలన్నీ కలిపేశాను కదా, ఇంకా అది డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలైతే ఇదే కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్లు అని అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వీడియో కాదు కదా, కొంచెం పాత వీడియోనే, ఇంకా అప్పటి వర్క్లు అన్నమాట ఇవన్నీ. బయట అయితే చక్కగా వర్షం పడుతుందండి, భలే పర్ఫెక్ట్ క్లైమేట్ అనిపించింది ఇలా స్పైసీ స్పైసీ ఫుడ్ తినడానికి, ఎంత బాగుందో. నైట్ టైం వర్షం మాత్రం ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా ఆ క్లైమేట్కి చక్కగా. అట్లా చల్లని గాలి, మా పారిజాతాల నుంచి వచ్చే స్మెల్, ఇది చాలు లైఫ్ కనిపించేస్తుందండి ఇలాంటి క్లైమేట్ ఉంటే మాత్రం. ఎక్కువసేపు అక్కడే ఉంటే పనులు అవ్వవు కదా, మళ్ళీ లోపలికి అయితే వచ్చేసానండి. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, అవైతే ఫ్రై చేసుకోవాలి. ఇలాంటివి ఏది ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఓవర్ హీట్ అవ్వకూడదండి. ఓవర్ హీట్ అయితే పైన ఉడికిద్ది తప్ప లోపల పచ్చిగా ఉంటుంది. అది మాత్రం మర్చిపోకుండా ఆయిల్ చక్కగా మీడియంగా ఫ్రై బాయిల్ అయినప్పుడు కుక్ సారీ హీట్ అయినప్పుడు మనం ఇవి కుక్ చేసుకోవాలి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇలా మనం రైస్ చేసుకునేటప్పుడు రైస్ చల్లగా అవ్వాలి, అప్పుడే రైస్ తునిగిపోకుండా ఉంటుంది. వేడివేడి రైస్తో ఈ గోబీ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసామంటే రైస్ తునిగిపోయి శుద్ధ అయిపోతుంది. ఇంక ఇప్పుడు నేను వేరే పళ్ళెంలో పెట్టి ఆరపెట్టే టైం లేదు, ఇంక అందుకని జస్ట్ గిన్నెలోనే అలా గరిటతో తీస్తూ అయితే కొంచెం గాలికి ఇదవుతుంది కదా అని తీస్తూ ఉన్నాను. ఎక్కడైనా చూడండి, మనకి స్ట్రీట్ స్టైల్ ఫుడ్లో అయినా సరే అది చల్లగా ఉన్నప్పుడు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈలోగా చూసారా, అలా వర్షం పడగానే ఇలా కరెంటు పోద్ది కదా. పల్లెటూరు అయినా పట్టణం అయినా ఇది మాత్రం కామన్ అనిపిస్తుంది. ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ సగమే ఉంది, సగమే అయ్యింది, కరెంటు తుస్తుంది. ఇంకా మొబైల్లో ఫ్లాష్ వేసుకుని అయితే చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇన్వర్టర్ పెట్టించుకోవచ్చు కదా అని, మా వారు కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటారండి. ఇంకేంటంటే పిల్లలకి కొంచెం అవి అలవాటు అవ్వాలి, అన్ని కంఫర్ట్లు ఇచ్చేయకూడదని ఆయన కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవుతారు. ఇంకా అందుకని ఇన్వర్టర్ పెట్టించలేదు. ఏంటంటే మాకు అపార్ట్మెంట్ది బ్యాకప్ ఉంది ఇన్వర్టర్, అదే జనరేటర్ది. సో అదేంటంటే ఓన్లీ లివింగ్ రూమ్ వరకు వస్తుంది. సో అది వస్తుంది కదా, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి మా వారు ఇన్వర్టర్కి అయితే ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని ఇన్వర్టర్ అయితే పెట్టించుకోలేదు. ఇంక ఇక్కడ మొబైల్ లైట్లో వంట అయితే చేసేస్తున్నాను. కానీ ఈ మధ్య ఎందుకో ఫ్రీక్వెంట్గా పోతుందండి, ఇంతకుముందు అయితే అసలు పవర్ కట్ ఉండేది కాదు, ఇంక ఇప్పుడు పెట్టించాల్సిన అవసరం వచ్చేలా ఉంది. ఇంకా పిల్లలకి అన్నీ అలవాటు చేయాలి, అన్ని కంఫర్ట్లు ఇచ్చేయకూడదు, కొంచెం కష్టం కూడా తెలియాలి వాళ్ళకి అని మా వారు ప్రిన్సిపల్స్ అన్నమాట. సో అందుకని కొన్ని కొన్ని అయితే అలా స్ట్రిక్ట్గా ఉంటారు. చూసారా, లివింగ్ రూమ్లో మాత్రం ఉంటుంది లైట్, అది ఇన్వర్టర్ స్విచ్, అది ఆఫ్ చేసామంటే ఇక్కడ కూడా పోతుంది.
ఇంకా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఇక్కడి వరకు వస్తుంది కదా అని ఇంకా సర్లే అని చెప్పి అలా అడ్జస్ట్ అయిపోతున్నాము. మిగిలిన రూమ్స్లో అయితే ఉండదు. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదండి, ఇంకా రైస్ ఫ్రై చేసుకోవడానికైతే ఇదిగోండి ఫస్ట్ అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం తీసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. మనం గోబీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది దాంతోనే చేస్తున్నాను, దానిలో అయితేనే ఫ్లేవర్ ఉంటుంది. ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అది కూడా ఫ్రై అయిపోయాక మనం ఫ్రై చేసిన గోబీ ఉంది కదా ఇంకా అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇవి. ఇంకా తర్వాత రైస్ కూడా వేసేసాను. ఇంకా వీటికి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి ఇంక ఇవన్నీ వేసుకోవడమే. ఆల్రెడీ గోబీకి సరిపడా మసాలా ఉంది కాబట్టి జస్ట్ రైస్కి సరిపడా వేసుకుంటున్నాను ఇప్పుడు. ఎక్కువ మసాలాలు వేయట్లేదండి, ఉప్పు కారం వేశాను. ఇది కొంచెం మనకి చిల్లీ సాస్ ఉంటుంది కదా అదే వేస్తున్నాను అంతే, ఇంకేం సాసులు వేయట్లేదు. చిల్లీ సాస్ ఏంటంటే కొంచెం మనకి ఆ ఫ్రైడ్ రైస్ కానీ గోబీ రైస్ కానీ అన్నప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా అలాగే తర్వాత కొంచెం గరం మసాలా వేస్తాను అంతే, ఇంకేం వేయట్లేదు. నైట్ టైం కదా మరీ హెవీ మసాలాలు ఉన్నా కానీ మనకి పొట్టకి అంత ఇదిగా అనిపించదు. ఇంకా రైస్ కూడా ఇలా కింద నుంచి గరిటతో లేపి తిప్పితే చక్కగా తునిగిపోకుండా ఉంటుంది మనకి. ఇంక ఇదిగోండి చాలా కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవడమే. ఇంకా కొత్తిమీర ఇలాంటివి వేసినా కూడా ఫ్లేవర్ ఎందుకో వీటికి సెట్ అవ్వదండి, ఇంక అందుకని నేనైతే వేయట్లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకంతే అండి సర్వ్ చేసుకోవడమే. ఇంకో చూసారా పళ్ళెంలో కూడా వచ్చేసింది, కరెంట్ మాత్రం రాలేదు. నా డిన్నర్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, డిన్నర్ కూడా చేస్తున్నాం కానీ పవర్ మాత్రం ఇంకా రాలేదు. ఇంకా టైం చూసారా 8 కంటే 8 కల్లా మా డిన్నర్ ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే ఇంకొంచెం ఎర్లీగానే తింటున్నాము. ఇదండి గోబీ రైస్ కహాని. మళ్ళీ శుక్రవారం పొద్దున్నేకి వచ్చేస్తే పిల్లల్ని అయితే డ్రాప్ చేసి రాగానే ఇంక ఇదిగోండి ఆ రోజు దూత అని వెబ్ సిరీస్ వచ్చింది. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఎప్పుడొస్తుందా అని వెయిటింగు, ఫైనల్గా అది వచ్చింది. ఇంకా అది చూద్దామని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి ముందు అది చూద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా, మీతో ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఫ్రైడే అంటే నేను కొంచెం పనులు తగ్గించుకుని రెస్ట్ ఎక్కువ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తానని చెప్పి. సో పైగా ఆ రోజు కొత్త వెబ్ సిరీస్ అవి కూడా వస్తాయి, చక్కగా అవి చూస్తూ అయితే టైంపాస్ చేసేస్తాను చిల్ అవుతూ. ఇంకా వెబ్ సిరీస్ అయితే పెట్టేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి చేస్తూ చాలా ఆరాంగా పనులు చేసుకున్నాను. మధ్యాహ్నం పిల్లలకి లంచ్లో కూడా సింపుల్గా లెమన్ రైస్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఫ్రైడే అయితే నేను అంతేనండి పనులు చాలా తగ్గించుకోవడానికే చూస్తాను. వారమంతా ఏదో ఒకటి అదని ఇదని కష్టపడుతూ ఉంటాం కదా, ఒక్కరోజన్నా కొంచెం మన కోసం పనులు తగ్గించుకుని కొంచెం రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ చేసే పనులకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది, మనం హ్యాపీగా చేయగలుగుతామని నా ఫీలింగు. దాని గురించి డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. సో ఇదండి ఇలా సాగిందనమాట అప్పటి వీడియో ఇవాళ వీడియో కలిపి ఇవాళ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.